అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి, ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి, విశ్వాసంతో పొందాడు అని అలాంతే. ఎందుకు పొందాడు? గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు. అయిన తర్వాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ముక్క రానివాడని. చీకటి పడిపోయి ఉంది. ఆ రాజకుమార్తె అంది, ఇంతటి నిరక్షర కుచ్చివి, మా తండ్రి బాధపడతాడు నువ్వు అల్లుడు అని తెలిస్తే నా మీద పగపట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు, బెంగ పెట్టుకోకు. ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది, నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులేసి కూర్చో. ఆయనకున్నది మొండితనం, ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ. కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చో, తెల తెల్లవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి. లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది, నువ్వు బిడాయించి కూర్చో, ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది. నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి, రెండు మాటలు చెప్తా, ఈ రెండే అనుంది. ఏమిటి అన్నారు? కాళీ విద్య, కాళీ విద్య, ఈ రెండు మాటలే అను. ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు గారు, కాళీ విద్య, కాళీ విద్య అన్నాడు. పోను అదే అను, ఈ మొండితనం అమ్మవారి దగ్గర చూపించు. వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు. వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా, తలుపు చప్పుడు చేసింది తీయలేదు, తోసింది తీయలేదు, ఎవడరా లోపల ఆ తలుపు తీయండి. అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి. కాదు, వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు, గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం. చూద్దాం ఏం చేస్తాడో. ఒరే తలుపు తీస్తావా తీవా, ఏమీ లేదన్నమాట, ఖాళీ విద్య, తలుపు తీస్తావా తీవా, ఈవిడ విద్య కావాలని ఆయన. ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది, శహబాష్, ఎంత నమ్మకం రానా మీదనుకుంది. ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది. ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట. విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు. విద్యను ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు. తలుపు నేను వేసేయగలను ఆవిడ రాకుండా, ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద. ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు, ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు, తలుపు తీశాడు అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు. మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం. ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో. జై జననీ సుధా సముద్రంత హృజన్మ నిద్వీప సంబ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్ర గాబద్ధ చూలీచ నాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురే కామయూఖావళీ నగ్ధస స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాదను సన్ని భ్రోల్లతాపుష్ప సందోహ సందేహ కృణాసికాముక్తికే చారు గోరోచనాపంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల్ల సత్వాలికాముక్తిక శ్రేణికా కుండల నీలికా కుండలో మండితోద్భాసి గండస్థలం యస్తక స్థూరికాపత్ర రేఖా సముద్భూత సౌరభ్య సాంద్రీభవన్ మంద్ర తాంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూష విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే అని పెద్ద దండకం జరిపి సర్వమంత్రాత్మికే సర్వ యంత్రాత్మికే సర్వ చక్రాత్మికే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు. ఆయన దంత పంక్తిలో ఒకడైపోయాడు అంతే అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పుడు చెప్పండి, కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు? విశ్వాసమే, భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే. ఆ రోజులలో ఆశ్చర్యం అండి, ఆయన పేరే కాళిదాసు అయిపోయిందంతే, ఇంకో పేరు లేదే ఆయనకి, ఆయన పేరే కాళిదాసు.
మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్ళి ధారానగరానికి వెళ్ళారు. భోజరాజు గారు పరిపాలిస్తున్న చోటికి భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ముగ్గురు ఉండేవారు. ఒక్క మాట పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు. చెప్పిన ఆయన ఏకసంతాగ్రాహి చదివితే రెండు మాటలు విని ద్విసంతాగ్రాహి చదువుతాడు. ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వాడిది విని త్రిసంతాగ్రాహి చదువుతాడు. వీళ్ళు ముగ్గురు చదివి అంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో, ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు. రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు. ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు. కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు. వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని. ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి. వెళ్ళి, అయ్యా నేను పేద బ్రాహ్మణుండండి, ఏమి ఐశ్వర్యం లేదు, భోజరాజు గారి దర్శనం చేస్తే ఓ శ్లోకం చెప్తాను, దానివల్ల నాకేమైనా 4 రూకలు ఇస్తాడనుకుంటున్నాను, తప్పకుండా చేయిస్తాం, కానీ నీకేమొచ్చో శ్లోకం చెప్పు అన్నారు. భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా? అస్థి అంటే ఎముక, ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. భగవచ్చైవ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. చల్ల అంటే మజ్జి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. తెల్ల కుక్క వత్ తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది. రాజతే భోజతే కీర్తి పునః సన్యాసి దంతవత్, సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది. దానికి వివరణ మాత్రం నన్ను అడగండి, లేనిపోవడం. కాబట్టి పునః సన్యాసిదంతవత్, సన్యాసి దంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తోంది అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు, ఇంత చేతకాని కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు, వీడిని తీసుకెడదాం అనుకున్నారు. ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది, టకారం డకారం మకారం నకారం పలకదు, బాగుంది అనుకున్నారు. మర్నాడు రావయ్యా తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు. తీసుకెళ్ళారు భోజరాజు గారి దగ్గరికి. తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. ఈయన ఒక కవిటండి, మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు. ఏది చెప్పమన్నారు భోజరాజు గారు? ఏకసంతాగ్రాహి తిరిగి చెప్పే అవకాశం లేని పద్యం చెప్పాలి. అటువంటి శ్లోకం చెప్తే నత్తున్నవాడు మళ్ళీ పలకలేడు. కాబట్టి ఇప్పుడు కాళిదాసు గారు అన్నారు, షజ్జామజ్జక రాజ్య వీజ్య వసుధాజ్జాలాంశ్చమజ్జాకిరేట్కి ధరే ధరే ఖనఖణ ఖజ్జూర విడ్రభ్రమ లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర యుదపాడ్రడ్రడ్డ్ పాదౌటేటి పటేటి టేటిటుర సత్ప్రఖ్యాతి సత్యాదయ అన్నారు. అందులో ప్రారంభమే జకారం, షజ్జామజ్జకరజ్జ వీజ్య వసుధాజ్జాలాంశ మజ్జా కిరేటికేటికి ధరే ఖణఖణాచార్యూల లుడ్భ్రం భ్రమ. ఈ మాట అనేటప్పటికీ వాడు అదిరిపోయాడు. ఏకసంతాగ్రహం ఇదేమిట్రో, ఈ జకారాలు ఏమిటి, ఈ అల్లరేమిటి, ఈ శ్లోకం ఏమిటి, పాదౌటేటి పటేటి టేటి టకారం ఏది పలకదు, అలా ఉండిపోయాడు. ఏమిటి నిన్న చెప్పిన శ్లోకం ఏమి వాళ్ళు చెప్పట్లేదు ఏమిటి. ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారు తూర్పు దిక్కుకున్నవారు ఠక్ అని దక్షిణానికి తిరిగారు. ఇలాంటివి ఇంకొక 3 శ్లోకాలు చెప్పారు. 3 దిక్కులు తిరిగి 4 దిక్కుల రాజ్యం నీకు ధారపోసేస్తున్నానన్నారు. ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు. మహారాజశ్రీమంజగతి యశసాతే ధవళితే పయపారావారం పరమ పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరిమర కరివరమ భౌమం కులిశభృత్ కళానాథం రాహు కమల భవనో హంసమధునా అన్నారు. మహారాజా, మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా? నీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనపడడం మానేసింది, వెతుక్కుంటున్నాడు, తెలుపులో కలిసిపోయింది. శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. గ్రహణం రోజున రాహువు చంద్రుణ్ణి పట్టుకుందామంటే కనబట్టలేదు, ఈ తెలుపులో కలిసిపోయింది, వెతుక్కుంటున్నాడు. నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది, అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్తి అన్నారు. అనేటప్పటికీ పరమ సంతోషపడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురు యొక్క ఆగడములను బయటపెట్టారు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు. అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి. ఆయన వినక్కర్లేదు, అది ఆయన శక్తి. అంటే మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను ఆ సంతోషానికి. కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కాబట్టి
అయ్యో వాడేం చేస్తున్నాడు పోనీ మనం చేద్దామని ఉండదు, వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది, భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు, కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్ష వేస్తానన్నారు. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాఖాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపలాలు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపలు తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభో తప్పు చేస్తుండగా పట్టరమ్మన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం, అదిగో చంకలో చేపలు అన్నారు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు, కక్షేకిం తవ, చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం, పుస్తకం పట్టుకొచ్చాను. ఓహో పుస్తకం పట్టుకొచ్చావా, కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్ధసారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్య, కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు. ఓహో అంత గొప్పదే. గంధం కిం, మంచి వాసన కూడా వస్తుంది, ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు, ఘనరామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ, రామరావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందయ్యా వాసన మహారాజాది అన్నారు. ఓహో పుచ్చక్కిం, మరి ఏదో తోక కనపడుతోందే వెనక్కి, అదేమిటన్నారు. ఘనతాళ పత్ర లిఖితం, చాలా పెద్ద తాటాకు గ్రంథం ఇది, అందుకని తోక కనపడుతోంది నీకన్నారు. ఓహో కిం పుస్తకం హే కవే, ఏం పుస్తకమో అది అంటే, రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం, రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో ఆ రామాయణం నా చక్కలో ఉందన్నారు. అలాగా ఇలా ఇయ్యన్నారు భోజరాజు గారు, ఇలా తీసి అక్కడ పెట్టాడు, అది రామాయణ గ్రంథంగా మారిపోయింది. కాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి, అది కాళిదాసు గారంటే. అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘ సందేశం, కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసు గారి రఘువంశం, మల్లినాథ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాసుకున్నారు. కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లోకి అన్వయం చేసేవారు. అంతటి మహాకవి అయి ప్రకాశించారంటే ఆయన నోటి వెంట వచ్చినది సత్యమైపోయేది. ఆఖరిన అదే భోజరాజు గారి మరణానికి కారణమైంది, మళ్ళీ భోజరాజు గారిని పుట్టించడానికి కారణమైంది, ఆఖరికి ఇద్దరు చంపూరామాయణం విని తరించడానికి కారణమైంది. కాబట్టి అటువంటి కాళిదాసు గారు లోకంలో ఆవిర్భవించారంటే అమ్మవారి దంత పంక్తి, అది ఆవిడ యొక్క అనుగ్రహం.